రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఇ మీడియం అండ్ మైనర్ ఇండస్ట్రీస్కు సబ్సిడీసు ఆర్థికపరమైనటువంటి చేయూతను గడిచినటువంటి 2020 నుంచి 2021 వరకు కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటూ వెళ్తుంది. జనరల్గా పరిశ్రమలో బిగ్ ఇండస్ట్రీస్ పెద్ద పరిశ్రమలు అన్నటువంటిది క్యాపిటలిస్టిక్ బ్యాక్గ్రౌండ్తో వస్తాయి, ప్రాబ్లం కాదు. ఈ చిన్న పరిశ్రమలకి, మీడియం అండ్ మైనర్ ఇండస్ట్రీస్కి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ అవసరం. లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. అందుకే నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా ఆ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్థికపరమైనటువంటి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీసు ఒక ఇన్వెస్ట్మెంట్ లైన్లో పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. మనకి 2020 ఎంఎస్ఎంఈకి 450 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే ఎంఎస్ఎంఈకి జూన్లో 2020 జూన్లో కూడా 454 కోట్లు మరో విడతలో విడుదల చేశారు. అట్లాగే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి 58 కోట్లు రిలీజ్ చేశారు, అంటే 2020లో. అలాగే 2021 సెప్టెంబర్లో ఇప్పుడు మన దీనికి ఎంఎస్ఎంఈకి 440 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇవాళ. అలాగే 2021 సెప్టెంబర్లో ఈ నెలలోనే టెక్స్టైల్స్ స్పిన్నింగ్కి 684 కోట్లు మొత్తం రిలీజ్ చేశారు. టోటల్గా 286 కోట్ల రూపాయలు పైచిలకు ఈ చిన్న పరిశ్రమలకి మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండదండలు ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్ళా మూతపడినటువంటి చిన్న పరిశ్రమలు అన్నీ కూడా ఓపెన్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఎక్స్పోర్ట్ అన్నటువంటిది, ఇంపోర్ట్ అన్నటువంటిది యాక్టివిటీ ప్రారంభమైంది. మార్కెటింగ్ స్ట్రెంగ్స్ని కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్ట్తో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది చాలా హర్షించదగినటువంటి పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం. ఈరోజు ఏ రాష్ట్ర దేశానికైనా రాష్ట్రానికైనా వ్యవసాయం, పరిశ్రమలు ఈ రెండు, ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, వ్యవసాయం పెద్ద ఎత్తులో ఇట్ ఈజ్ ఆల్సో ఇండస్ట్రీ. పరిశ్రమను మనం వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఆ లైన్లో ఈ ప్రభుత్వం వెళ్తుంది. సరే, పారిశ్రామిక మన వ్యవసాయ రంగం కోసం వెళ్తే చాలా ఉన్నాయి. అలాగే పారిశ్రామిక రంగంలో ఈనాడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లోకల్స్ 75% ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ చట్టం చేశాం మనం, ప్రభుత్వం చట్టం చేసింది. ఇట్స్ ద గ్రేట్. ఒకవేళ ఎవడైనా సరే నీకు ఎందుకు ఇవ్వాలంటే చట్టం ఉందని చెప్పి గట్టిగా నిలదీసే హక్కు ఈనాడు లోకల్ ఎంప్లాయీస్కి, లోకల్ ఎంప్లాయ్మెంట్కి ఈనాడు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రియలైజేషన్కి, ఇండస్ట్రియల్ ప్రమోషన్కు ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలన్నింటినీ హర్షదాయకం, అభినందనీయం. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిణామాలని మనందరం కూడా స్వాగతిద్దాం. దీనివల్ల మన తాలూకా ఈ జీడిపి రేట్ గ్రోత్ కూడా పెరుగుతుంది, రాష్ట్రం ఆదాయాల పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.